ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? ఈ మధ్య 2 వారాలు నేను మీతో మాట్లాడటానికి వీలు పడలేదు. మరి నేను బైబిల్ ట్రైనింగ్ చేసిన కాలేజీలో సమ్మర్ క్లాసులు చెప్పడానికి మరి నాకు ఒక అవకాశం వచ్చింది. దాన్ని బట్టి నేను అక్కడ క్లాసులు చెప్పడం ద్వారా ఈ వీడియో చేయలేకపోయాను. ఇది నాన్న దేవుని మహాకృపను బట్టి మరలా మీ అందరితో కలిసి దేవుని స్తుతించడానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తును స్తుతిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామండి. దయగల తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు. ఉదయకాల సమయంలో ప్రభువా, మా సహోదరులందరి గృహాల్లో నీ మాటలు వినబడుతూ ఉండగా తండ్రి, నా తండ్రి నా దేవ, మేము నేర్చుకునే ప్రతి అంశము ద్వారా మేలు పొందినట్లుగా, మా తండ్రి మేము విని విశ్వసించి ఏం చేయాలో గ్రహించగలిగినట్లుగా సహాయం చేయండి. కుటుంబాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆసక్తి కలిగించి మీ ఘన్నామాన్ని హెచ్చించుకునమని మాట్లాడబోతూ ఉన్న నన్ను నా స్వరాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ దీవెనలు వేస్తున్నాము, అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలండి. పాట పాడుకుని మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని గణపరచుకుందాం. హృదయారణ్యములో నే కృంగిన సమయములో, హృదయారణ్యములో నే కృంగిన సమయములో విని పిలుచుచున్నది కేకనాకు ఒక కేకనాకు కేకనాకు ఒక కేకనాకు నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంత పోయాక బలమంతా పోయాక వెంబడించాను నీ పాపిని, వెంబడించాను నీ పాపిని విని పిలుచున్నది కేకనాకు ఒక కేకనాకు నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, దృష్టంత పోయాక దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము, చదవాలని ఉంది నీ వాక్యము విని పిలుచున్నది కేకనాకు ఒక కేకనాకు. నేను రోగినై పడి ఉండినప్పుడు పిలువలేదు ఏ మనుషుడు, నేను రోగినై పడి ఉండినప్పుడు
పిలువలేదు ఏ మనుషుడు, పిలువగానే నా ప్రభువా పిలువగానే నా ప్రభువా పిలిచేను ప్రేమతో ఈ పాపిని విని పిలాంచుచున్నది కేకనాకు ఒక కేకనాకు నాకు స్వరమోనంత వరకు పాడలేదు నీ గీతము, నాకు స్వరమోనంత వరకు పాడలేదు నీ గీతము, స్వరమంత పోయాక పాడాలని ఉంది నీ గీతమల్, పాడాలని ఉంది నీ గీతమల్, విని పిలాంచుచున్నది కేకనాకు ఒక కేకనాకు కేకనాకు ఒక కేకనాకు. మరొకసారి ప్రభు నామంలో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో గత ధ్యానాంశాల్లో మన ఆత్మీయ స్థితిని భ్రష్టు పట్టించే కొన్ని పాపాల గురించి విన్నాం. అయితే ఉదయకాల సమయంలో శారాను గుర్చినటువంటి సంక్షిప్త వర్ణన కొంత మనం నేర్చుకుందాం. అబ్రహాము భార్య శారా మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఈ పేరు వినని వారు కానీ ఈ పేరు తెలియని వారు కానీ క్రైస్తవ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఎలా తెలుసంటే ఈమెకు పిల్లలు లేరు, 90 సంవత్సరాల వయసులో ఈమె బిడ్డలను కంద అనేటువంటి ఒక ఆ గొప్ప ప్రచారం, ఆ యొక్క విధానాన్ని ప్రతి ఒక్కరు స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కూడా మనసులో పెట్టుకున్న అది బాగా అలవాటైపోయినటువంటి మాట. అయితే ప్రజలందరూ ఆమెకు 90 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలు లేరు, గుడ్రాలనే దృష్టితో చూశారు. కానీ దేవుడు ఆమెను ప్రారంభము నుండి కూడా ఎలా చూశాడంటే, నువ్వు వేవేలకు తల్లివగుదువు అన్నట్టు చూశాడు. అర్థమైందండి, నువ్వేవేలకు తల్లివగుదువు అని దేవుడి దృష్టిలో ఉంది ఆవిడ. కానీ మనుషుల దృష్టిలో ఏముందంటే, ఆవిడ గుడ్రాలు అనే దృష్టితో మనుషులందరూ చూశారు. ఆమె గురించి, ఆమె చరిత్ర గురించి మనం కొంత వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎప్పుడు వినే అంశమే అయినప్పటికీ కూడా మరొకసారి ఆమెను గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఆదికాండలో అబ్రహాము భార్య పేరు శారాయి. శారాయి అనగా కలహప్రియుడు అని అర్థం. అది పూర్వపు పేరు. దేవుడు ఆమెను శారాగా మార్చాడు. శారా అనగా ఆమె అనేక జనములకు తల్లి, దేవుడు పెట్టిన పేరు అది. అనేక జనములకు తల్లి శారా అంటే అంబర్త పేరు అబ్రహాం మనందరికి తెలుసు. విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు మూల పురుషుడు ఆయన. వీరి కుమారుడు ఇస్సాకు మనకు తెలుసు. ఆదికాండం 21:3 ఎవరైనా పెన్నుంటే తీసుకుని ఈ రిఫరెన్స్లు నోట్ చేసుకుని తర్వాత చదువుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈమె కానానుకు బయలుదేరి వచ్చినప్పటికీ 65 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆవిడ. అబ్రహాము కంటే 10 సంవత్సరాలు ఈవిడ చిన్నదే. 17:17 మనం చూడగలం. ఇస్సాకు జన్మించినప్పుడు 90 సంవత్సరాల వయసు. ఇస్సాకుతో జీవించిన కాలం 37 సంవత్సరాలు మాత్రమే. మిగతా కాలం అంతా గుడ్రాలుగానే జీవించింది. మొత్తం ఈమె జీవించినటువంటి కాలం 127 సంవత్సరాలు. 23:1 ఈమెను గూర్చి మరింకా మనం తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి.
విశ్వాసమును బట్టి శారాతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. హెబ్రీ పత్రిక 11:11 వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడని ఎంచుకుంది ఆవిడ జీవితంలో. ఆమె విశ్వాస వీరురాలు. అబ్రహాముతో కూడా ఏది చేయటానికి కూడా వెనుకాడినటువంటి వ్యక్తి. ఈ రెఫరెన్స్లు మీరు చదువుకోవటానికి వీలుగా ఒక పెన్ను తీసుకుని నోట్ చేసుకుంటే మంచిది, నిబ్బరంగా చదవండి. 1 పేతురు పత్రిక 3:6 అబ్రహాము నా యజమానుడని పిలిచింది ఆవిడ. భర్త విషయంలో ఎంత గౌరవమో. దేవుడు అబ్రహామును, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీదగును, ఆశీర్వాదముగా నీ ఉంటావు అని చెప్పి దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు ఈమె కూడా, మీరు వెళ్ళరండి నేను మా పుట్టింటికి వెళ్తానని కానీ, మీరు వెళ్ళరండి నేను ఇక్కడే ఉంటానని కానీ, మీరు వెళ్ళరండి నేను మీతో కూడా రాలేనని కానీ మారుమాట పలికినటువంటి భార్య ఈమె కానే కాదు. ఈయన ఏ దేశానికైతే వెళ్ళాడో ఆ దేశానికి ఆమె వెళ్ళింది. అంటే సహాయకురాలు అనే, భర్తకు సహాయకురాలు, సాటి అయిన సహాయము అనే దానికి అర్థాన్ని చేకూర్చింది శారా జీవితం. శారా కూడా ఎందుకు అలా లోబడగలిగింది అంటే దేవుని మాటలను, దేవుని యొక్క వాగ్దానాలను ఆమె విశ్వాసముతో అంగీకరించింది, విశ్వాసం ఉంచింది. అందుకే భర్త చెప్పిన మార్గంలోనే ఆమె కూడా తన స్వజనాన్ని విడిచిపెట్టింది, తన సొంత దేశాన్ని విడిచిపెట్టింది, తన స్వబంధువులను విడిచిపెట్టింది, తాను కూడా అందరినీ విడిచిపెట్టి అబ్రహాము ఏ దేశానికైతే వెళ్ళాడో ఆ దేశానికే తాను కూడా బయలుదేరింది. ఇది మనం చాలా తక్కువగా మాట్లాడుకునే విషయం. అబ్రహామే వెళ్ళాడు అనుకుంటాం కానీ శారా కూడా తనతో వెళ్ళింది అనేటువంటి విషయాన్ని మనం తక్కువగా ఆలోచిస్తాం, తక్కువగా మాట్లాడతాం. కానీ ఈ యొక్క అబ్రహాము జీవితంలో భార్య యొక్క పాత్ర ఎంత ఉందంటే అన్ని విషయాల్లో భర్తకు విధేయురాలు కానీ బయలుదేరి ఆవిడ వెళ్ళటం మనం గమనిస్తూ ఉన్నాం. బయలుదేరటంలో గల ఉద్దేశం ఏంటంటే విధేయత చూపిస్తూ ఉంది. ఎక్కడా కూడా నేను రాలేను అనే పదాన్ని ఆమె ఉపయోగించలా. ఎన్ని ప్రాంతాలైతే తిరిగాడో భర్త, అన్ని ప్రాంతాలు తిరగటానికి ఆమె ఇష్టపడింది. వీళ్ళతో పాటు ఇంకా మరెవరున్నారంటే లోతున్నాడు, వీళ్ళ గొర్రెల కాపరులు ఉన్నారు, వీళ్ళ గొర్రెలు ఉన్నాయి, అలాగే లోతు యొక్క గొర్రెలు ఉన్నాయి, లోతు యొక్క గొర్రెల కాపర్లు కూడా ఈ యొక్క ప్రయాణంలో ఉన్నట్టు మనం చూస్తాం. ఇంకా ఈమె యొక్క మాదిరి మనం ఏమి గమనించగలమంటే అబ్రహాము కాపర్లకు లోతు కాపర్లకు ఒక తగాదా వస్తుంది. అక్కడ ఏమాత్రం కూడా ఆ ఇద్దరు అన్నదమ్ముల యొక్క సమస్యల్లో ఇషారా తలదూర్చనే దూర్చల. కారణం ఏంటి? మనమైతే మన ఆయన వెనకాల మనం వెళ్ళిపోతాం, ఆడ ఆయన వెనకాల ఆవిడ వచ్చేస్తుంది. కానీ కుటుంబ విషయాల్లో ఆ కలహానికి కానీ అక్కడ వచ్చిన భేదాభిప్రాయాలకు కానీ అక్కడున్నటువంటి ఏ విధమైన సమస్యకు శారా తలదూర్చకుండా ఆ గొడవలకు దూరంగా ఉందన్నమాట. ఎవరైతే ఉండగలరా? ఎండిపోయిన ఎడారి నా భర్తకి ఇచ్చారు అని గొడవాడరా? పచ్చగా ఉన్నటువంటి ఆ పచ్చని భూములేమో లోతు తీసుకున్నాడు, లోతు పచ్చగా ఉన్న ప్రాంతానికి వెళ్ళటం ఏంటి, మేము ఎండిపోయిన ఎడారిలోకి వెళ్ళటం ఏంటి అని ఏ భార్య అయితే ఊరుకుంటుందండి? ఆలోచించండి, ఊరుకుంటారా? మనమైతే ఊరుకుంటామా? అన్నదమ్ముల మధ్య తగాదాలకు తోడుకోడళ్ళు కూడా యాడ్ అవుతారు. కానీ అబ్రహాం తగాదా ఆడలేదు, కాపర్లు కాపర్లకు వచ్చినటువంటి గొడవ అన్నమాట అది. అయితే
అబ్రహాము తన్ను తాను తగ్గించుకొని ఏమన్నాడంటే, మొదటిగా నువ్వు ఏ ప్రాంతాన్ని ఎన్నిక చేసుకుంటావో నువ్వు ఆ ప్రాంతాన్ని ఎన్నిక చేసుకుంటే పచ్చని మైదానాలు కలిగినటువంటి స్థలాన్ని ఎన్నిక చేసుకున్నాడు. అయితే ఎండిపోయిన ఎడారిలో అబ్రహాము అడుగుపెట్టాడు. అది ఎండిపోయిన ఎడారే కానీ అబ్రహాము అడుగు పెట్టగానే ఆ ఎడారి ఆశీర్వాదకరంగా మార్పు చెందింది. ఆ ఎండిపోయిన భూములన్నీ పచ్చగా ఉన్నాయి. అబ్రహాము ఎక్కడుంటే అక్కడ దేవుడు అతనితో కూడా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము యొక్క కాపర్లకు, అబ్రహాము యొక్క గొర్రె మందలకు ఏ విధమైన కరువు అనేది లేదు. ఎందుకని? దేవుడు వారితో ఉన్నాడు కనుక. కుటుంబ విషయాల్లో, కుటుంబ కలహాలలో ఒక భార్యగా ఎన్నడూ తలదూర్చిన వ్యక్తి కాదు. కారణం ఏంటంటే, ఈమె విశ్వాసం వేరు, ఈమె యొక్క నిరీక్షణ వేరు. భర్తతో పాటు పిల్లలను నీతి న్యాయములతో పెంచింది, ఏలుబడి చేసింది. ఆదికాండం 18:19 భర్తతో పాటు కలిసి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చింది. ఎక్కడా కూడా భర్తను ఒక్కడే కూడా విడిచిపెట్టలేదు ఆవిడ. భర్త ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నాడో అదే విశ్వాసాన్ని ఆమె కలిగి ఉంది. భర్త ఏ పరిచర్య అయితే కలిగి ఉన్నాడో అదే పరిచర్య ఆవిడ కలిగి ఉంది. భర్త ఏ నీతిని కలిగి ఉన్నాడో అదే నీతిని ఆవిడ కలిగి ఉంది. భర్త ఏ దేవదూతలకైతే ఆతిథ్యం ఇచ్చాడో అదే దేవదూతలకు ఆమె ఆతిథ్యం ఇవ్వటానికి వెనుకాడని వ్యక్తి. ఆమెకు ఒకనొక దినాన ఒక సమస్య ఎదురయ్యింది. ఆ సమస్య ఏంటంటే మీకు ఎవరికైనా తెలుసా? ఒక సమస్య ఎదురైంది షారాకు. ఆమె ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఆదికాండం 12:10 అబ్రహాము భార్య శారా అని తెలిస్తే అబ్రహామును చంపి శారాను తన వశము చేసుకుంటారో అనేటువంటి భయముతో అబ్రహాము ఏమని అబద్ధమాడమంటాడంటే, ఆ రాజు దగ్గర ఈమె నా చెల్లి అని అబద్ధం చెప్పు అనేటువంటి ఒక సమస్య ఆమెకు ఎదురైంది. మరి ఆ సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? అదొక సమస్య. అభిమేలకు వల్ల ఆదికాండం 20:1-18 చదివితే అక్కడ కూడా ఈ అభిమేలకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ శారా చక్కనిది, ఈ రాత్రి వాళ్ళు ఇక్కడే ఉంటారు, కానీ ఆమెను నువ్వు ముట్టుకొనవద్దు, ఆమె ఒకనికి భార్య, నువ్వు జాగ్రత్త సుమి అని అభిమేలకుతో దేవుడు మాట్లాడాడు. ఈ సమస్యలు వచ్చినప్పటికీ కూడా, ఈ సమస్యల మధ్య కూడా ఆమె ఏమాత్రమో కూడా చెలించినటువంటి వ్యక్తి కాదు. భర్తతో తిరుగుతూ ఉన్న సమయంలో, ఆ ప్రయాణాల్లో, ఆ యాత్రలో ఆమెకు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఆమె ధైర్యముగా ఉంది. మనమైతే ఏమంటాం, ఎందుకు తీసుకొచ్చా నన్ను ఇక్కడికి? నీ వల్ల నేను ఇన్ని ప్రాంతాలు తిరగారా? తిరుగుబాటు చేస్తాం మనకేదైనా సమస్య వస్తే భర్త మీద, మనం దెబ్బలాడతాం మనకు ప్రతికూలమైన పరిస్థితులు వస్తే, మనకిష్టం లేని పరిస్థితులు ఏమైనా మనకు ఎదురైనప్పుడు మనము భర్తను నిందించేటువంటి వారిగా ఉంటాం. కానీ శారా నోటి వెంట నిందించటం అనేటువంటిది అసలు కనపడటమే లేదు. కారణం ఏంటి? ఈమె దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు నీతి న్యాయములు కలిగి ప్రవర్తించేటువంటి ఒక వ్యక్తి అన్నమాట. ఒక్క విషయంలో, జీవిత యాత్ర అంతటిలో కూడా ఒక్క విషయంలో తొందరపడింది ఆవిడ. చెప్పగలరా మీరు ఎవరైనా? ఒక్క విషయంలో తొందరపడింది. 16:1 వ్రాయబడింది అన్నమాట, దాసిని భర్తకు భార్యగా ఇచ్చింది. మీరైతే ఇస్తారా? అట్టండి మాత్రం చేయరు. చేయమని నేను చెప్పడం కాదు, కానీ చేయకూడదు. కానీ పిల్లలు అనే పిచ్చి, అయ్యో నేను గుడ్రాలనే, అయ్యో నాకు పిల్లలు లేరే, సమాజం అంతా నన్ను గుడ్రాలనుగా చూస్తూ ఉంది, కాబట్టి నాకు పిల్లలు కావాలి, నేను ఒక దాసిని నా భర్తకి ఇస్తే
ఆ దాసి వలన నా భర్తకు పిల్లలు కలిగితే వాళ్లే నా పిల్లలు అనుకోవాలి అనుకునేటువంటి ఆ భ్రమలో ఏం చేసిందంటే ఆవిడ దాసిని భర్తకు ఇచ్చింది. అప్పుడు ఇష్మాయేలు పుట్టడం జరిగింది. ఆ ఒక్క విషయంలోనే ఆమె తొందరపాటు మనం చూస్తూ ఉన్నాం. మిగతా అన్ని విషయాలలో కూడా భర్తకు లోబడుతూనే వచ్చింది, దేవునికి భయపడుతూనే వచ్చింది. ఇస్సాకుని దేవుని కొరకు, తల్లిదండ్రుల మాటకు విధేయులయ్యే దాని కొరకు, తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడేంతవరకు కూడా ఇస్సాకు జీవితంలో కూడా గొప్ప అనుభూతిని మనం చూడగలుగుతూ ఉన్నాం. భర్తతో కలిసి విశ్వాస ప్రయాణం కొనసాగుటలో కుటుంబ సమస్యల్లో తలదూర్చకుండా ఉండే విషయంలో, భర్తతో కలిసి ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఆమె తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకునేది కాదు త్వరగా. వీటన్నిటిలో కూడా మనందరికీ మాదిరికరమైన వ్యక్తి అన్నమాట శారా. ఎన్నోసార్లు మనం గమనిస్తున్నాం, చెప్పుకుంటున్నాం, కానీ శారాకు పిల్లలు లేరు. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళని చూడంగానే మనకు ఎవరు గుర్తొస్తారండి? శారా గుర్తొచ్చమ్మా, నువ్వేం భయపడబాక, 90 సంవత్సరాలకు పుట్టారు పిల్లలు, నీక్కడ అలాగే పుడతారు అని మనం వాక్యం చెప్తాం. శారా యొక్క జీవితంలో దేవుడేమనుకున్నాడో తెలుసా? నువ్వు వేవేలకు తల్లివి, అర్థమైందా? ఒక ఇస్సాకుకు లేదా కొంతమంది పిల్లలకే నువ్వు తల్లివి అని మనుషులు అనుకున్నారు, కానీ దేవుడేమనుకున్నాడండి? నువ్వు వేవేలకు నువ్వు తల్లివి. దేవుని ప్రణాళిక అలా ఉంటుంది, దేవుని ఆశీర్వాదాలు అనేకముగా ఉంటాయి. దేవుని యొక్క ఉద్దేశాలు ఒకడుగు ఆలస్యమైన ఆయన సఫలం అద్భుతంగా చేయగలడం. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఏ పరిస్థితుల మధ్య ఉన్నా తొట్టుపాటు పడకుండా దేవునికి చోటిచ్చి విశ్వాస విషయంలో మనం ఏం చేయాలంటే, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మాలి. దేవుని యొక్క ప్రణాళిక అద్భుతంగా ఉంది. కారణం ఏంటంటే ఆమెలో కొన్ని మంచి లక్షణాలు దేవుడు చూశాడు. వేవేలకు తల్లి వగుదు, ఇది దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం. అనేకులకు వెలుగుగా, అనేకులకు మాదిరిగా, విశ్వాస వీరుడు భార్యగా ఆమె జీవిత కాలంలో ఎన్నో ప్రాంతాలు భర్తతో పాటు దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడింది. పర్మనెంట్ ఇల్లు ఉందా వీళ్ళకి? ఇల్లు లేని భర్తతో కాపురం చేయటం చేస్తారా ఎవరైనా? ఏ ఇల్లు లేదు, నాకు విడాకులు కావాలి అనేవాళ్ళు లేరు. ఏమ్మా ఆ ఇల్లు ఒకటి ఉందంటారు, ఇల్లుంటే. లేని వాళ్ళేమో ఇల్లే లేదంటారు, ఉంటేనే ఆ ఇల్లు ఒకటి ఉంది, ఈడికేం లేదు, ఈడే. నేను చాలామందిని చూసా ఇలా, గౌరవం లేదు పిలిచే పిలుపులో కూడా. శారా ఏమందండి? నా యజమానుడు ప్రభునేసు క్రీస్తు నామమును నిజముగా అంగీకరిస్తే నీ భాషే మారిపోద్ది. చాలామంది క్రైస్తవులు వంకర భాష. నేను ఒక మనిషిని అడిగా, అమ్మాయి ఏంటి, ఆడేంటి, వీడేంటి, మీ తెలియదులేండి, ఆయన నాకు మేనమామ, చిన్నప్పుడు ఎరా ఎరా అనుకుని తెలుసుకున్నాం. నా చిన్నతనంలో మా పిన్నో కా ఉండేది, ఎరా అనేది మా బాబాయ్ని. నువ్వు ఆయన్ని ఎరా అని ఎందుకంటున్నావు చెప్పు అని కూర్చున్న ఒక రోజున నేను, అమ్మాయి నీకు తెలీదు ఆయన నాకు మేనమామ, చిన్నప్పటి నుంచి అలాగే పిలుసుకున్నాం. మేనమామ నిజంగా మేనమామ కాదు, దగ్గర బంధువు మాట వాస్తవమే, అది నాకు కూడా తెలుసు. చాలామంది ఏ వంక లేని ఆ వంకర మాటలను కప్పు పెట్టుకోవటానికి ఏదో ఒక మాఫీ చేస్తూ ఉంటారు. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని, దేవుడు మనకిచ్చిన నాలుకను, దేవుడు మనకిచ్చినటువంటి యొక్క క్రైస్తవ గుణాన్ని క్రైస్తవ గుణంగానే వాడుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో మన మాటల్లో మార్పు కావాలి, మన ప్రవర్తనలో మార్పు కావాలి. మనం వేవేలకు మాదిరిగా ఉండాలి, ప్రజలకు మాదిరిగా ఉండాలి, క్రైస్తవులకు మాదిరిగా, క్రైస్తవ స్త్రీలకు మాదిరిగా, కుటుంబంలో మాదిరిగా, సంఘంలో మాదిరిగా, సమాజంలో మాదిరిగా మనం ఉండాలి. ఇంకా ఎవరైనా ఈ యొక్క శారా గుణంలో కొరత ఏదై ఉన్న ఈ యొక్క అంశాల్లో నుండి మనం ఏదైనా ఒక కొరత కలిగి ఉంటే
ఆ కొరతను గుర్తించి దిద్దుబాటు చేసుకొని మారు మనసు పొందవలసిందిగా ప్రభు పేరట మనమే చేస్తున్నాను. వాక్యాలు ఎంతోమంది చెప్తున్నారు, వింటున్నాం, విడిచిపెడుతున్నాం, కానీ అలా ఉండకూడదు. విన్న దానిని విశ్వసించాలి, మన మనసు మార్చుకోవాలి. మన మనసు మార్చుకొని మన విశ్వాసాన్ని మరింతగా అభివృద్ధిలోనికి నడిపించుకోవాలి. మరి మన కుటుంబాల్లో ఉన్న మన బిడ్డలు యవనస్తులు కానీ, నడిప్రాయంలో ఉన్నవారే కానీ, మన అత్తగారే కానీ, ఎవరైనా కూడా మన విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా మనం కొనసాగించుకుంటూ యేసు వైపు చూడాలి. మనం విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూడాలి. అలా చూస్తే మన గుణం మార్పు చెందుద్ది, మన యొక్క విశ్వాసం అభివృద్ధి చెందుద్ది. యువదే కల సమయంలో మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మాట మార్చే దేవుడు కాదు. మనకు చేసిన ప్రతి వాగ్దానాన్ని మనం సొంతం చేసేటువంటి దేవుడు. యువదే కల సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మాదిరికరముగా విశ్వాస జీవితంలో శారాను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వేవేళకు తల్లిగా ఎలా చేసేవో, తల్లి పాత్ర, తల్లి యొక్క బాధ్యత, తల్లి యొక్క భద్రత మా క్రైస్తవ జీవితాల్లో మేము కనపరచగలిగినట్లుగా, మా యజమానులకు మేము లోబడి ఉండినట్లుగా సహాయం చేయమని. శారా జీవితంలో ఒక గుడ్రాలనే చూశారు, కానీ ఎన్నో గొప్ప అద్భుతాలు ఉన్నాయి ప్రభువా. వాటన్నిటిని మేము నేర్చుకొని మార్పు చెందినట్లు కృప చూపమని. యవనస్తులైన బిడ్డలకు మీ కృపతోడుగా ఉంచి ప్రభువా, నా తండ్రి ఇంటర్మీడియట్ పరీక్షలు, 10th క్లాస్ పరీక్షల్లో ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారో వారందరూ కూడా మరలా తిరిగి కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి మీ కృపతోడుగా ఉంచమని. మరలా మేము తిరిగి కలుసుకున్న పర్యంతం మీ కృప మాతో ఉంచమని దీవెనలు వేస్తున్నాము, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.